గుజరాత్ ముంద్రా పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి విలువ 9,000 కోట్లని మొదట అంచనా వేసిన అధికారులు తాజాగా పట్టుబడిన హెరాయిన్ విలువ 27,000 కోట్లని ప్రకటించారు. పట్టుబడిన హెరాయిన్ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గుజరాత్లోని ముంద్రా పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి హెరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ ఏజెన్సీ పేరు డ్రగ్ రాకెట్లో బయటపడడంతో లోతుగా ఆరా తీస్తున్నాయి. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా మాదక ద్రవ్యాలు గుజరాత్కు చేరడంతో ఈ టాల్కం పౌడర్ స్కెచ్ వెనుక మాస్టర్ మైండ్ ఎవరు కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో రిజిస్టర్ అయిన ఆషి ట్రేడింగ్ కంపెనీ 1,000 కోట్ల హెరాయిన్ దిగుమతి కోసం కంటైన్మెంట్ ఇవ్వడం వెనుకున్న రహస్యాన్ని వెలికితీస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆషి ట్రేడింగ్ కంపెనీ ఓనర్ సుధాకర్, దుర్గా వైశాలి దంపతులను డిఆర్ఏ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. వారిద్దరిని గుజరాత్లోని భుజ్ పట్టణానికి తరలించినట్లు సమాచారం. భుజ్లో ఎన్డీపీఎస్ కేసులు విచారించే ప్రత్యేక కోర్టు వీరిద్దరిని 10 రోజుల డిఆర్ఏ కస్టడీకి అప్పగించింది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం అనుమతి తీసుకున్న ఆషి ట్రేడింగ్ కంపెనీ దిగుమతిలో మాత్రం టాల్కం పౌడర్ పేరుతో హెరాయిన్ తెప్పించడంపై నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. ఎన్ఐఏ సమాచారం మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్, నార్కోటిక్, కస్టమ్స్ అధికారులు ముఖ్యంగా ఆషి ట్రేడింగ్ ఓనర్ సుధాకర్ 8 ఏళ్లుగా చెన్నైలో ఏం చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. సుధాకర్ చెన్నైకి ఎందుకు వెళ్లాడు? పోర్టులో ఎన్నేళ్లు పనిచేశాడు? అతని వ్యాపారాలేంటి? తదితర కోణాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. విజయవాడ అడ్రస్తో ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ ఎటువంటి ఎగుమతులు చేయకపోయినా అన్ని అనుమతులు తీసుకుంది. ఏడాది తిరగకుండానే అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో వెలుగులోకొచ్చింది. ఈ ఏజెన్సీ నిర్వాహకులు తెలిసే నిషేధిత మత్తు పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి కన్సైన్మెంట్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రతి కన్సైన్మెంట్కు డ్రగ్స్ ముఠ 1,00,000 రూపాయల్లో డబ్బులిచ్చినట్లు కేంద్ర సంస్థలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ముతోనే సుధాకర్ చెన్నైలో ఇతర వ్యాపారాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, సిండికేట్ల గురించి దర్యాప్తు చేస్తామని, అవసరమైతే నిందితుడి ఆస్తులను అచాట్ చేస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ మాఫియా సభ్యులతో సుధాకర్ ఫ్యామిలీకి లింక్ ఎలా కుదిరింది? వాళ్ళు అడగగానే ఓ కంపెనీ నమోదు చేసి దానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్ట్స్ లైసెన్స్ని తీసుకుని ఎలా ఇచ్చేశాడు? కేవలం కమిషన్ కోసమే కక్కుర్తి పడ్డాడా? లేదంటే ఈ డ్రగ్స్ బిజినెస్ దందా అతనికి కూడా తెలుసా? రీసెంట్గా అహ్మదాబాద్, ఢిల్లీలో పట్టుబడిన వాళ్లతో సుధాకర్కి సంబంధాలున్నాయా? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. సుధాకర్ ఫ్యామిలీ కొన్నాళ్లుగా ఎలాంటి జీవితం గడుపుతోంది అనే దానిపై కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.